ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ పెరిగింది. కేసులు కూడా 100కి పైగా దాటిపోయాయి. తెలంగాణను మించి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేసుల సంఖ్యలో ఒక అడుగు ముందుకు వేసింది అని చెప్పాలి. అయితే ఇటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక రెండు జిల్లాలు మాత్రం చాలా సేఫ్ గా ఉన్నాయి. ఆ రెండు జిల్లాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఆ రెండు జిల్లాలు ఏంటి అంటే ప్రధానంగా పాజిటివ్ కేసులు నమోదు కాని ఆ రెండు జిల్లాల మీదే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అక్కడి ప్రజల్లో కాస్తంత ప్రశాంతత కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా లెక్క కూడా ఉంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 15 చొప్పున ఒక్కొక్క జిల్లాలో 15 మంది పాజిటివ్ కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది పాజిటివ్ కేసులు, విశాఖలో 11, తూర్పుగోదావరిలో 9 మొత్తం ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు అధికారికంగా. ఇంకా అనధికారికంగా ఎన్ని ఉన్నాయని తెలియదు. అయితే ఇక చిత్తూరులో 6 నెల్లూరులో 3 అనంతపురంలో 2 కోవిడ్ సోకింది అని చెప్పి. అయితే నెల్లూరు జిల్లాలో 1, విశాఖలో మరొకరు కరోనా చికిత్స పొంది పూర్తి ఆరోగ్యవంతులు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది ఇక్కడ క్లియర్గా. అయితే ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మాత్రం కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే ఈ ఢిల్లీలో ఈ తబ్లిగ్ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మర్కజ్ భవన్లో ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి సంఖ్య దాదాపు 1000కి పైగా ఉంటుంది అని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే 1000 మందిని గుర్తించిన అధికారులు దాదాపు 800 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో దాదాపు 90 మందికి పైగా కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు 500 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 70 మందికి పాజిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మొత్తంగా 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోయింది. దీంతో రాష్ట్రం మొత్తం ఇప్పుడు హైలైట్ కొనసాగుతోంది. ఆ రెండు జిల్లాలు సేఫ్లో ఉన్న నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళంలో అక్కడ మాత్రం ఇంకా వాళ్ళు కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సేఫ్ అని ఊపిరి పీల్చుకోకుండా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని కానీ, పక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కానీ అక్కడికి ఎలవ్ చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆల్రెడీ. దాంతోపాటు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి వైరస్ మహమ్మారి ఆ జిల్లాల వైపు తొంగి చూడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఆ రెండు జిల్లాలైనా సేఫ్గా ఉంటాయి అనేది ప్రధానంగా అందరూ చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.